పన్ను చెల్లింపుదారులకు మోదీ శుభవార్త, ఆ గడువు పొడిగింపు. కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ డెడ్లైన్ను మరికొంతకాలం పొడిగించింది. జూలై 31 వరకు ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇది వరకు కూడా ఐటీఆర్ దాఖలు గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2020 నవంబర్ 30 వరకు ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిపిడిటి ఒక నోటిఫికేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా సిపిటిటి పన్ను చెల్లింపుదారులకు మరో శుభవార్త కూడా అందించింది. వివిధ ఇన్వెస్ట్మెంట్ సాధనలో ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా చేసుకోవాలి అని భావించే వారికి ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జూలై 31 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే సదుపాయం కల్పించింది. అంటే జూలై 31 వరకు ట్యాక్స్ సేవింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, పన్ను తగ్గింపు పొందొచ్చు. ఇక ప్రభుత్వం చిన్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే నిర్ణయం కూడా తీసుకుంది. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేమెంట్కు డెడ్లైన్ నవంబర్ 30 వరకు పొడిగించింది. 100,000 వరకు చెల్లింపులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ పరిమితి దాటిన చెల్లింపులకు ఎటువంటి మినహాయింపు లేదు.